సామ్రాట్ అశోక పూర్వం మగధ సామ్రాజ్య రాజధాని ఉద్యాన వనాలతో ఫలవృక్షాలతో నిండిన సుందర నగరం నగర ప్రజలకు ప్రకృతి అంటే ఎంతో మక్కువ అందుకే రాజమార్గాలకు వీధులకు ఇరువైపులా నీడనిచ్చే పుష్ప ఫల నాటి పెంచారు నగరంలో ఎక్కడ చూసినా పరిమళ పుష్పాలే ఈ కుసుమాల కారణంగానే నగరంలో ఒక భాగానికి కుసుమపురం అని పేరు వచ్చింది ఇక్కడ పాటలీ పుష్పాలు విరివిగా పూయటం వల్ల ఈ నగరానికి పాటలీపుత్రం అనే సార్థక నామం ఏర్పడింది గంగా సోనే నదులు సంగమించే చోట దాదాపు రెండు వేల ఐదు వందల సంవత్సరాలకు పూర్వం అజాతశత్రువనే రాజు ఒక కోటను నిర్మించాడు ఆ తర్వాత రెండు శతాబ్దాలకు చంద్రగుప్తుడనే రాజు ఆ కోటను విస్తరించి బలపరిచాడు ఇప్పుడు బ్రహ్మాండమైన ఆ కోటలో ఐదు వందల డెబ్భై బురుజులు అరవై నాలుగు ద్వారాలు ఉన్నాయి మగధను పాలించే నందవంశం రాజులకు ఎదురు తిరిగాడు చంద్రగుప్తుడు పసివాడుగా ఉన్న చంద్రగుప్తుణ్ణి అతని తల్లిని నందవంశీకులు అవమానించారు ఆఖరికి చంద్రగుప్తుణ్ణి పట్టి శిక్షించమని నందరాజులు భటుల్ని పురమాయించారు అయితే అతడు వారికి పట్టుబడలేదు నగరం నుంచి తప్పించుకున్నాడు ప్రపంచ విజేత కావాలన్న పట్టుదలతో గ్రీకు చక్రవర్తి అలెగ్జాండరు భారతదేశం మీదకి దండయాత్ర సాగించిన రోజులవి చంద్రగుప్తుడు నిర్భయంగా అలెగ్జాండర్ సమక్షానికి వెళ్ళి దండయాత్రను అధిక్షేపించి ఆయనను పరిహసించాడు అతన్ని పట్టుకోమని అలెగ్జాండర్ సైనికులను ఆజ్ఞాపించాడు కానీ గుర్రాలపై తనను వెంబడించిన గ్రీకు సైనికులకు పట్టుబడకుండా పసివాడైన చంద్రగుప్తుడు శర వేగంతో పరిగెత్తి పారిపోయాడు అటువంటి ఆవేశపరుడు దుడుకు స్వభావం కలవాడు అయిన చంద్రగుప్తుడు మగధ సింహాసనాన్ని ఎలా అధిరోహించగలిగాడు నిప్పుకు గాలి తోడైనట్టు అతనికి చాణక్యుడనే పండితుడి సహాయం లభించింది చాణక్యుడు కూడా ధననందుడి చేత అవమానించబడ్డాడు నందవంశ నిర్మూలనమే తన జీవిత లక్ష్యంగా శపథం చేసి చాణక్యుడు ఊరు వదిలిపెట్టాడు ఆ సమయంలోనే నవ యువకుడైన చంద్రగుప్తుడు అతనికి తారసపడ్డాడు ఉభయుల లక్ష్యం ఒక్కటే అది నందవంశ నిర్మూలనం చంద్రగుప్తుడి ధైర్య సాహసాలకు చాణక్యుడి విద్యా వివేకాలు దారి చూపాయి అరణ్య మధ్యంలో రహస్యంగా సైనికులను సమీకరించి వారికి తగిన శిక్షణనిచ్చారు హఠాత్తుగా మగధ మీదకి దాడి జరిపి అప్పటికే ప్రజాభిమానాన్ని కోల్పోయిన ధననందుణ్ణి రాజ్య భ్రష్టుణ్ణి చేసి సింహాసనాన్ని చేజిక్కించుకున్నారు చాణక్యుడు ప్రధాన మంత్రిగా చంద్రగుప్తుడు మగధ రాజ్యానికి రాజయ్యాడు ఒకప్పుడు మగధ రాజభవనంలో అవమానానికి లోనైన తన తల్లి ముర పేరు మీదగా వంశాన్ని స్థాపించి చంద్రగుప్తుడు కన్నతల్లి గౌరవం నిలబెట్టాడు అప్పటికే అలెగ్జాండర్ మరణించాడు అయినా పంజాబ్ వరకు గ్రీకు సామ్రాజ్యం విస్తరించి ఉన్నది చంద్రగుప్తుడు తన సేనలను గ్రీకు సామ్రాజ్య సరిహద్దులకేసి నడిపి కొందరు గ్రీకు సామంతులను ఓడించి కొన్ని పరగణాలను ఆక్రమించుకున్నాడు అప్పుడు ఆ ప్రాంతాన్ని ఎలెగ్జాండర్ సేనా నాయకుడు సెల్యూకస్ పరిపాలిస్తున్నాడు చంద్రగుప్తుడి దాడిని గురించి విన్న సెల్యూకస్ గ్రీసు నుంచి వచ్చి కోల్పోయిన ప్రాంతాలను తిరిగి రాబట్టుకోవడానికి చంద్రగుప్తుడితో యుద్ధానికి దిగాడు కానీ మగధ సేనలు గ్రీకు సేనలను బలంగా ఎదుర్కోవటంతో సెల్యూకస్ చంద్రగుప్తుడితో సంధి కుదుర్చుకున్నాడు పైగా ఆయన తన కుమార్తె యథీనాను చంద్రగుప్తుడికిచ్చి వివాహం జరిపించాడు ఆ తర్వాత చంద్రగుప్తుడు మాళ్వా గూర్జర సౌరాష్ట్ర ప్రాంతాలను ఒక్కొక్కటిగా జయించి తన రాజ్య సరిహద్దులను విస్తరింపజేశాడు ఆయన వివేకవంతుడు శక్తి సంపన్నుడు అయిన గొప్ప రాజుగా కీర్తిగాంచాడు చంద్రగుప్తుడి అనంతరం ఆయన కుమారుడు బిందుసాగరుడు మగధ సింహాసనాన్ని అధిష్ఠించాడు తండ్రి దీక్షతో పెంచిన రాజ్య సంపదను నెలకొల్పిన శాంతి భద్రతలను బిందుసాగరుడు దక్షతతో కాపాడాడు ముఖ్య పరగణాలకు తక్షశిల ఉజ్జయిని ప్రధాన నగరాలుగా వెలిశాయి బిందుసాగరుడు పరిపాలన సాగిస్తున్న కాలంలో ఒకనాడు ఒక పేద బ్రాహ్మడు చాలా దూరం నుంచి రాజధాని నగరమైన పాటలీపుత్రానికి వచ్చాడు ఆ బ్రాహ్మడి వెంట ఒక అందమైన యువతి ఉన్నది ఆమె అతని కూతురు అతడు రాజభవనం ప్రధాన ద్వారం సమీపించి అక్కడున్న కాపలాభటులతో రాజుగారిని దర్శించాలన్నాడు కాపలా భటులు ఆ బ్రాహ్మణ్ణి యగాదిగా చూసి తమరు ఏ రాజ్యానికి మహారాజులు ఈ మహారాణి ఎవరు తమకు రాజుగారే స్వయంగా స్వాగతం పలకాలా అని భటులు పరిహసించారు అందుకు బ్రాహ్మడు అయ్యలారా నేను పల్లెటూరివాణ్ణి మహారాజుగారిని అగత్యం చూడాలి దయతలిచి సహాయం చేయండి నాకు సహాయపడ్డారంటే మునుముందు మీకు శుభం కలుగుతుంది అని బ్రాహ్మడు నెమ్మదిగా అన్నాడు బ్రాహ్మడి మాటలు విని కాపలాభటులు ఆలోచనలో పడ్డారు అతని పక్కన నిలబడి ఉన్న యువతి శాంత గంభీరంగా ఉన్నది కాపలా భటుల నాయకుడు బ్రాహ్మణ్ణి సమీపించి మీరు మహారాజుగారిని ఎందుకు దర్శించాలనుకుంటున్నారు అని అడిగాడు అది ఇతరులతో చెప్పరాని పరమ రహస్యం మహారాజుగారికి మాత్రమే విన్నవించగలను అని బ్రాహ్మడు అన్నాడు రాజదర్శనం కావాలంటే మీ ఉద్దేశాన్ని ముందుగా మంత్రిగారికైనా తెలియజేయాలి అని భటుడు అన్నాడు బ్రాహ్మడు ఏదో చెప్పబోతూ ఉండగా లోపల నుంచి గుర్రాల డెక్కల చప్పుడు వినిపించింది ఎవరో గుర్రం మీద రాజభవనం నుంచి వస్తున్నారు తప్పుకోండి తప్పుకోండి అని భటులు హెచ్చరిస్తూ వచ్చారు కాపలా భటుడొకడు బ్రాహ్మణ్ణి పట్టి వెనక్కు తోసాడు బ్రాహ్మడు వెనక ఉన్న కూతురు మీద పడడంతో ఆమె నేలపై పడిపోయింది అప్పటికే అక్కడ గుర్రం మీద వచ్చిన బిందుసాగరుడు పగ్గాలు లాగి గుర్రాన్ని ఆపాడు కాపలా భటులు రాజుకు నమస్కరించారు ఆయన వారిని మందలించి కింద పడి ఉన్న వారిని చూశాడు బ్రాహ్మడు మెల్లగా పైకి లేచి వణుకుతున్న కంఠస్వరంతో మహాప్రభో ఇందులో కాపలాభటుల తప్పేమీ లేదు నేను తమ దర్శన భాగ్యం ఎలా లభిస్తుందో అని వీళ్లను అడుగుతున్నాను ఇంతలో తమరు వచ్చారు అని బ్రాహ్మడు అన్నాడు నువ్వు నన్ను ఎందుకు చూడాలనుకున్నావు ఆ అవసరం ఎందుకు కలిగింది అని బిందుసాగరుడన్నాడు అది రహస్యం రహస్యంగానే చెప్పాలి ప్రభు అని బ్రాహ్మడు వినయంగా అన్నాడు ఈలోగా బ్రాహ్మడి కూతురు లేచి నిలబడి రాజుకు నమస్కరించింది చింపిరి జుట్టుతో మట్టి కొట్టుకుపోయిన బట్టలతో ఉన్నప్పటికీ ఆమె ముగ్ధ మనోహరంగా కనిపించింది రాజు తనను చూస్తుండగా ఆమె సిగ్గుతో తలదించుకున్నది రాజు గుర్రంపై నుంచి దిగి పగ్గాలను పక్కనున్న భటుడికి అందించి బ్రాహ్మడి కేసి రమ్మన్నట్టుగా చూసి భవనం లోపలికి వెనుదిరిగాడు కూతురితో సహా బ్రాహ్మడు రాజును అనుసరించాడు రాజు వారిని ఒక విశాలమైన గదిలోకి తీసుకుపోయి తాను అక్కడున్న ఒక ఆసనంలో కూర్చుంటూ సరే నువ్వు చెప్పాలనుకున్నదేదో ఇప్పుడు చెప్పు అని బిందుసాగరుడన్నాడు బ్రాహ్మడు రాజుకు మళ్ళీ నమస్కరించి నా మాటలలో ఏదైనా అవివేకముంటే ప్రభువులు నన్ను క్షమించాలి నేను కేవలం విధికి దూతగా మాత్రమే వ్యవహరిస్తున్నాను నా కుమార్తె శిశువుగా ఉన్నప్పుడు మా ఇంటికి ఒక సాధువు వచ్చాడు ఆయన నా బిడ్డను దీవించి పెరిగి పెద్దదై ఆమె మహారాణి అవుతుందని సెలవిచ్చి వెళ్ళాడు ఒక నిరుపేద కూతురు రాజ్యానికి మహారాణి కావడమేమిటి ఇంతకన్నా చోద్యమేముంటుందిలే అని నేను సాధువు మాటలను ఉదాసీనం చేశాను ఆమె యుక్త వయస్కురాలయ్యాక వివాహం చేయాలని వరుడు కోసం అన్వేషణ ప్రారంభించాను ఆ సమయంలో ఆమె జాతక చక్రాన్ని పరిశీలించిన జ్యోతిష్కులు అమితాశ్చర్యం చెంది ఆమె మహారాణి అవుతుందని ఘంటాపతంగా చెప్పారు అని బ్రాహ్మడు అన్నాడు ఆ మాటలు విని రాజు ఆశ్చర్యంతో ఆ యువతికేసి చూశాడు ఆమె సిగ్గుతో నేలచూపులు చూడసాగింది బ్రాహ్మడు మళ్ళీ మహాప్రభో నాకు తెలిసిన మహారాజు మీరొక్కరే అందుకే ఇక్కడికి వచ్చాను నాకు తమ దర్శన భాగ్యం లభించడంలో కూడా విధి అదృశ్యహస్తం ఉన్నట్టుగానే నేను భావిస్తున్నాను తమరే గనక సమయానికి భవనం నుంచి రాలేదంటే నా గతి ఏమయ్యేదో నాకే తెలియదు ఇప్పుడు నా కుమార్తె సుభద్రను తమకు సంతోషంగా సమర్పిస్తున్నాను దయతో స్వీకరించండి అని బ్రాహ్మడు అన్నాడు ఆ మాటలకు బిందుసాగరుడు ఇప్పటికే నాకు పలువురు రాణులున్నారు నీ మాట ప్రకారం నీ కుమార్తెను వివాహమాడినా ఆమె మహారాణి ఎలా కాగలుగుతుంది అని రాజు కాస్త అనుమానంగా అడిగాడు అది నాకు తెలియదు అంతా విధిప్రకారం జరుగుతుంది అని బ్రాహ్మడు అన్నాడు రాజు చిరు దరహాసంతో బ్రాహ్మణ కుమారి వైపు చూసి భటుడి ద్వారా రాజభవనంలోని ప్రధాన పరిచారికను పిలిపించి నేను తిరిగి వచ్చే వరకు ఈ యువతికి ఎటువంటి కొరత లేకుండా తగిన మర్యాదలు జరిపించు అని రాజు అన్నాడు పరిచారిక ఆ యువతిని సమీపించింది రాజు లేచి భవనం వెలుపలికి నడిచాడు అక్కడ నుంచి బయలుదేరడానికి సిద్ధమవుతున్న తండ్రిని సుజల నయనాలతో చూస్తూ నాన్న అని సుభద్ర పిలిచింది తల్లి నా కర్తవ్యం నెరవేర్చాను ఇకపై నేను ఇక్కడ ఉండకూడదు ఉన్నట్టయితే నలుగురు పరిహసించగలరు నీ తండ్రిగా నా బాధ్యతను తీర్చుకున్నాను అంతే చాలు అని బ్రాహ్మడు అన్నాడు నాన్న నన్ను వదిలి వెళ్లకు అని సుభద్ర బాధగా అన్నది అదేం మాట తల్లి అయినా నువ్వు ఇక్కడ దానవు కావు నీకు విధి తోడుంటుంది నిన్ను ఇక్కడికి చేర్చిన విధే నిన్ను సర్వవేళలా కవచంలా రక్షిస్తుంది బాధపడకు అంటూ బ్రాహ్మడు కుమార్తెను ఓదార్చి ఒకసారి ఆమెను తనివితీరా చూసుకొని పెళ్ళుబుకుతూ ఉన్న కన్నీళ్లను తుడుచుకుంటూ భవనం వెలుపలకి నడవలేక నడిచి వెళ్ళాడు తండ్రి వెళ్లిన వైపే చూస్తూ మౌనంగా రోధిస్తున్న సుభద్రను పరిచారిక మెల్లగా భవనంలో పలికి నడిపించింది సుభద్రను చూడగానే రాజభవనంలో కలకలం బయలుదేరింది రానుల పరిచారికలు సేవికలు తమలో తాము గుసగుసలాడుకోసాగారు ఈమె అందం చూస్తుంటే పల్లెటూరి బ్రాహ్మడి కూతురు అన్న నమ్మశక్యం కావడం లేదు మారువేషంలో ఉన్న ఏ రాజకుమార్తెలాగానో ఉన్నది అని ఒక పరిచారిక సుభద్ర రూపం చూసి ఆశ్చర్యంతో అన్నది రాజుగారు ఈ యువతిని వివాహమాడారంటే మిగతా రాణులను మరిచిపోవటం ఖాయం అని మరొక పరిచారిక అన్నది చాటు నుండి వారి మాటలు విన్న ముగ్గురు రాణులు అసూయతో నిట్టూర్చి తమ మందిరాలకు వెళ్ళిపోయారు ప్రధాన పరిచారిక సుభద్రకు ఒక విశాలమైన గది చూపించి భోజనం పెట్టి ధరించడానికి నూతన వస్త్రాలు తెచ్చి ఇచ్చింది మరునాడు తెల్లవారగానే బిందుసాగరుడు రాజభవనం వదిలిపెట్టాడు రాజ్య సరిహద్దు ప్రాంతాలలో కొందరు సామంతులు తిరుగుబాటు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసి వారిని అనచడానికి రాజు సైన్యంతో వెళ్ళాడు ఇంకా ఉంది